డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని కావలి పట్టణంలోని జోహర్ భారతి కళాశాలలో మెగా రక్తదాన శిబిరం వి సేవా ఫౌండేషన్ శ్రీనిధి ల్యాండ్ డెవలప్మెంట్ అధినేత వేముల చెన్నకేశవులు నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ప్రసాద్ విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన ప్రిన్సిపాల్ అయిన రాజగోపాల్ రెడ్డి గారిని కోరుతున్నాను. బాబు కొంచెం కొంచెం నాకు ఛాన్స్ ఇరా. నెక్స్ట్ సమీర్ ఫోటో ఫోటో తర్వాత మౌనిక ఆఫ్టర్ సమీర్ సార్ సార్ మౌనికారా తర్వాత అందుకు కారణం విజయ్ మౌనిక మౌనిక ప్రిన్సిపల్ గారికి పెద్దలు వినయరెడ్డి గారికి పెద్ద రోహిత్ గారికి సిస్టర్ గారికి విద్యిస్తున్న అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఒక గొప్ప దినం గొప్ప రోజు. ఈరోజు గొప్ప రోజు ఏంటంటే ప్రపంచ మేధావి ప్రపంచానికి ఒకళ్ళున్నారు ఒక వ్యక్తి ఉన్నాడు ఇండియాలో అని తెలియజేసినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేయడం ముందుగా
కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడాలని చాలాసేపు మాట్లాడదు. ఎందుకంటే ఈ బ్లడ్ టైమ్, ఇది టైం నుంచి 1 గంటలలోపు ఇవ్వాలి, పిల్లలు కంప్లీట్ కావాలి. దానివల్ల తప్పులు ముగిద్దాం. ఒక ఆశయంతో మీరు ఎవరు కూడా పిల్లలు, దయచేసి మీరందరూ కూడా ఒక ఆశయంతో చదవండి. మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా ఆస్తి ఇస్తే ఆస్తిని పాడు చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా డబ్బులు ఇస్తే పాడు చేసుకోవచ్చు. కానీ మీరు చదువుకున్న చదువులు మాత్రం ఎవరు తీసుకోలేరు, ఎవరు మీ దగ్గర నుంచి చదువులు లాక్కోలేరు. అందువల్ల దయచేసి అదొకటే అంబేద్కర్ గారిని ఈరోజు మనం అందరం చెప్పుకుంటున్నాము, గొప్పగా పొగుడుతున్నాము, ప్రపంచ మేధావి అంటున్నాము. అంటే ఒకటే, చదువు. ఇంకేం లేదు, రెండో సబ్జెక్ట్ ఏం కాదు. మిగతా అన్ని సెకండ్, ఎడ్యుకేషనే ఫస్ట్, తర్వాత మిగతా ఆ క్యారెక్టర్, ఆయన ఉద్యమాలు, ఆయన పోరాటము, ఆయన రాసిన రాజ్యాంగం, ఇవన్నీ కూడా సెకండ్. ఫస్ట్ ఆయన చదువు. ఆయన చదువుకున్నాడు కాబట్టే ఈ ప్రపంచం గుర్తించింది, దేశం గుర్తించింది, అందరూ కూడా గుర్తించారు. అందువల్ల దయచేసి విద్యార్థి విద్యార్థులారా, క్రమశిక్షణతో కూడిన చదువును చదువుకోండి, ఆసియాతో చదువుకోండి. ఏమవుదాం ఫ్యూచర్లో, ఏం చేద్దాం, ఏమవ్వాలంటే ఏం చేయాలి, ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలి, ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళండి. ముందుకెళ్తే తప్పకుండా మహనీయుడు ఆయన అనుకున్న ఆయన భావాలతో, ఆయన ఆయన మాటలో నడుద్దాం, ఆయన ఆశయాలను సాధిద్దాం. మీరందరూ కూడా ఈ దేశానికి గర్వకారణం అయ్యే విద్యార్థులు విద్యార్థులకు ఎదగాలని, భావి భారత పౌరులకు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.